అబ్బాయి బాగానే ఉన్నాడు గిరిజా, చాలా బుద్ధిమంతుడు కూడా. కానీ అంటే ఆస్తి లేదా? ఆస్తి కూడా బాగానే ఉంది, కాకపోతే వాళ్ళ నాన్నకి ఇద్దరు పెళ్ళాలంట. అందుకని కాదని చెప్పేశావా? నువ్వు వట్టి ఫూల్వే. ఆ అడ్రస్ ఏదో నాకి, నేను చూసుకుంటా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు డబ్బే ముఖ్యమా? రేపు వాడు కూడా వాడి తండ్రిలా తయారైతే? ఓసి పిచ్చి మొహమా, డబ్బుంటే చాలే, ఆ మనిషి ఎలా పోతే ఎవరికి కావాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, డబ్బు కోసం మనసు లేకుండా కాపురం చేయడమా? దెబ్బతింటావు, జాగ్రత్త. ఆ మాటే నేను చెప్తున్నాను, మనసు ప్రేమ అని పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకుండా డబ్బు నాణి చేసుకోవే, లేకపోతే నీ కర్మ. నేను ఒక మంచివాడిని చేసుకుంటాను, ఫ్యామిలీ లైఫ్ లో ఎంత ఆనందం ఉంటుందో ప్రూవ్ చేస్తాను. నేనైతే ఆస్తిపరుణ్ణే పెళ్లి చేసుకుంటాను, డబ్బులోనే సుఖం ఆనందం ఉన్నాయని ప్రూవ్ చేస్తానే. టుడే ఇస్ అవర్ లాస్ట్ వర్కింగ్ డే, మళ్ళీ మనం కలిసినప్పుడు ఎవరి నమ్మకం కరెక్టో, ఎవరెంత ఆనందంగా ఉన్నారో అప్పుడే మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే డన్, మనం అప్పుడే కలుసుకుందాం. అలా ఆర్గ్యూ చేసేది, వాళ్ళ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిస్సా వెళ్లారు, అంతే. మళ్ళీ కలుసుకోలేదు, పెళ్ళి అయ్యిందో లేదో, ఎవరిని చేసుకుందో, ఎక్కడుందో తెలీదు. పిచ్చిగిరిజా, ఉద్యోగస్తుడికి హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ రెండు రెండు కళ్ళంటివి, ఏ కంట్లో నలకబడ్డా వాడికేగా నరకం. నాలాంటి 1+2 స్టోరీస్ ఇలాగే ఉంటాయిలే. ఇదిగో గిరిజా, ఏంటా ఏడుపు, ఇలాంటోళ్ళ ముందు ఎంత చీప్ అవుతావని చెప్పు. అబ్బే నేను అసలు పట్టించుకోరే, మీకే టూర్ లో క్యాంప్లన్ తిరుగుతారు, వంటరిగా ఉన్నానని తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఏమండే పోనీ, ఒక గంట తర్వాత రమ్మంటారా, లీజర్ గా మాట్లాడుకుందాం. రే నువ్వు వెళ్ళరా, ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధుందా, పశువా, ఎలా తరవగలుగుతా. అండి అలా అనకండి, ఇది నా జాబ్ అండి, రోజు 10 ఇల్లు సర్వే చేసి రిపోర్ట్ రాయాలి. ఏమండి మీరు వెళ్ళండి, ఏమైనా ఉంటే నేను మేడం గారు చూసుకుంటాం కదా. నేను ప్రయాణ తొందరలో ఉన్నాను, మళ్ళీ కలుద్దాం, వెళ్ళు. అలాగే అండి. ఏమండి ఆఫీస్ కు ఫోన్ చేసుకోవచ్చా? ఫోన్ డెడ్. స్వాతి ముచ్చులా కనపడుతున్నాడు, సాఫ్ట్ గా మాట్లాడండి, పక్కొచ్చా ఉంటాడు, నడు విరిగిపోద్ది. రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో, రెండు రోజులకి ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే, ఒరే ఇది పట్టుకొని చెప్తాను. ఎక్కుతామే సన్నాసి, వైజాగ్ లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది, రాత్రి పగలు ఒకటే పని. బావా ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడొచ్చానరా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది. ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా. కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చానరా. అయ్యి బాబు, ఇది పడిపోయిందా? కాదురా సెల్ ఫోన్. అయ్యో పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు, వద్దంటున్నా వినకుండా 5 వేలు పోసి పోతే పోయింది. లేవే మళ్ళీ క్యాంప్ కి వెళ్ళినప్పుడు ఆఫీస్ లో దొరుకుద్ది. బావా పోయింది ట్రైన్ లో కదా, ఆఫీస్ లో దొరుకుతుంది. ఐడియా ఏంట్రా? సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. నేను ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునా బాయ్, నువ్వెవరు? గుర్తుకొస్తుంది, ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిరి జేబులో చేయి పెట్టి. ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. హలో, ఆ ఫోన్ మా బావగారిది. కాదు, మా వారిది. అంత కోపం దేనికండి? దేశంబాబు ఏమంటుందిరా? ఫోన్ అలా ఆయన అంటుంది. హలో, నేను పేరేంటి? పిల్లాడు నీకెందుకురా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో వినలేదు, ఫోన్ పెట్టాయి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను, దేనికండి అంత కంగారు? మిమ్మల్ని ఎందుకంటే కంగారు? మొన్న గుడ్ మార్నింగ్ సార్, నువ్వేంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఇందాక బాదాపూర్ లో మీ ఓళ్ళు.
పార్వతీశ్వరి గడ్డివా మీద కుక్క కాసేపట్లో ఇక్కడ రాబోతుంది అంటే రేపటి నుంచి మీ బతుకులు కుక్కలు చెప్పినేస్తారన్నమాట చెప్పేవాలేవయ్యా చిత్తూరు నాయక గారి టైంలో డైలాగ్ బాబు నీకు జీతం ఎక్కువ ఖర్చులు ఎక్కువ మా ఫ్యామిలీస్ ఎక్కువ మార్గదర్శిలో చిట్టు పడేస్తాను ఇంక ఇన్స్టాల్మెంట్స్ ఎలా కట్టాలో అది స్థలం కొన్నాను పురాజులు తీశాను పిల్లర్స్ లేపాను స్లాబ్ వేసేలో ఇదిగో ఇదారణం జరిగిపోయింది నీకు న్యాయం జరగాలంటే ఒకటే మాట కొంచెం ముందుగా అది నీ సజీవ సమాధి కింద మార్చేయి ఇంకో ముఖ్యమైన విషయం అండి ఆయన దగ్గర రివాల్వర్ కూడా ఉందండి కోపపోతే పిచ్చి కుక్క కాచడి కాల్చి పారేస్తాడంటండి ఇదే మరి అష్టంలో శని ప్రవేశించడం అంటే ఆశ్యూమ్ లో జరిగి ప్రవేశించింది మీరు ఉండండి బాబా అది కాదు కంగారు పడకండి ఒక్క నెల జీతం మంద కాదనుకొని వాడిని మర్డర్ చేయించేద్దాం మర్డర్ చేసేయటం ఆ ప్రభు నిన్ను రక్షించుగాక నా గురించి అంతా విన్నారుగా తేడా వస్తే కాల్చి పారేస్తాను అవినీతికి పాల్పడితే తొక్కి నార తీస్తాను టైంకి రావాలి రూల్స్ ప్రకారం పని చేయాలి నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను కాబట్టి మీకేమన్నా హెల్ప్ చేద్దామని సార్ స్టాఫ్ తోటి పనులు చేయించుకునే నేచర్ కాదు నా పనులు నేను చేసుకుంటాను నీ పని నువ్వు చూసుకోవడా సరే ఈ ఊరు నాకు కొత్త అద్దిల్లు చూసి పెట్టాను కానీ హెల్ప్ చేసావు నువ్వు నీకు చాలా థ్యాంక్స్ వెళ్ళు అలాగే వికాసం సెల్ఫ్ డెవలప్మెంట్ పేరిట వారం వారం అనేక రంగాలలో పైకొచ్చిన వారితో పరిచయ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు ఈ వారం ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ స్వయం కృషితో అభివృద్ధి సాధించాలన్న పట్టుదలతో ఓన్లీ ఫ్లవర్ షాప్ నిర్వహిస్తున్న అలకనంద గారితో ఈ వారం పరిచయం మీరు చూస్తారు హాయ్ అండి హలో కరెంట్ పోయిందండి ఎదవ కరెంట్ ఇప్పుడే పోవాలా ఇది టీవీ కింద పర్సనల్ ఉంది మన ఇంట్లో లేదు ముందు అయిపోయిందో ఇవాళ బంద్ కదా మందలా దొరికింది బావా బ్యాక్లా దొరికిందిరా 60 120 పెట్టుకో అన్నాను డూప్లికేట్ ఏమో చూసుకో టేస్ట్ మీ అక్క చూసిందిరా ఎదవ కరెంట్ ఎదవ కరెంట్ అని ఇదే సన్నిసాడు కాళ్ళేశు కాళ్ళేశు నిన్నేనయ్యా ఏంటండి ఏంటో అలా తినేసో అది మామూలు చెంబు కూడా కాదు తెలుసులేవా మర చెంబు కాదు మందు చెంబు హలో అక్కడ కాదు ఇక్కడ
రాత్రి టీవీలో ఒక అమ్మాయి కనిపిస్తుందండి. మెరుపు తీగల అలా కనిపించి ఇలా మాయమైంది. కానీ ఆ రూపమే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. మర్చిపోలేకపోతున్నాను. టీవీలో ప్రోగ్రామ్ లచ్చగా మనసు పాటు చేసుకున్న వాళ్ళని చూసాం గానీ నీలాగా ఆడవాళ్ళని చూసి ఇలా అల్లరి చేసే వాళ్ళని చూడలేదు కాళిదాసు. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏ అమ్మాయిని చూసినా రాని ఫీలింగ్ ఒక క్షణంలో అమ్మాయిని చూసినప్పుడు వచ్చిందండి. బాబు కాళిదాసు, నీ టీవీ సుందరకి శాటిలైట్ ద్వారా సందేశం పంపిందు గానే గాని మన కొత్తగా వచ్చిన ఆఫీసర్ లేడు, వాడిని లొంగ తీసుకోవడానికి మేమంతా కలిసి ఓ ప్లాన్ వేసాం. కరెక్ట్, నేను సైతం జీతాలు తీసుకుంటాం కదా, రూల్ ప్రకారం పనిచేయమంటున్నాడు. తప్పండి, తప్పండి అయ్యా ప్లీజ్, నన్ను వదిలేండి. ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. ఇది నాకు ఇష్టం ఉండదు. చేయగడుకోలేదని వచ్చేస్తున్నాడు. లేహ